మాట్లాడగలరు నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మహిళలు ఎన్ని రకాలకి ఇబ్బందులు పడుతున్నారు మహిళలపై ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి ఆడబిడ్డల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఎంత మందిని హత్య చేస్తున్నారు ఎంత మందిని గ్యాంగ్ రేపులు చేస్తున్నారు ఇవన్నీ ఆలోచించుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేదు అన్న సంగతి తేటతలం అవుతుంది రీసెంట్ గా మేము ఊరుకో ఉన్మాది అని చెప్పి ఒక బుక్ కూడా రిలీజ్ చేసి ఈ బుక్ వలనైనా గవర్నమెంట్ కి కనిపి కలుగుతుందనే ఉద్దేశంతో మేము విడుదల చేసి దాన్ని తీసుకెళ్లి మహిళా కమిషన్ చేతిలో పెట్టిన సందర్భం నుంచి ఈ రోజు వరకు చూసుకున్నా కూడా సుమారుగా పది మంది పైగా అగణిత్యాలు జరిగిన సందర్భాన్ని చూస్తా ఉంటే ఈ రోజు మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అసమర్థం చేతకానితనం వల్ల మహిళలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారనే సంగతి అర్థం అవుతుంది ఇదంతా ఒక ఎత్తే అయితే మహిళల్ని రక్షించాల్సిన ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉండి ముఖ్యంగా ఏమంటే వాళ్ళు చేతకానితనం వల్ల మహిళల్ని రక్షించలేక మహిళల్ని రక్షించాల్సిన ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉండి ఒక హోమ్ మినిస్టర్ గా సర్వాధికారాలు మహిళల్ని రక్షించుకో రక్షించేదానికి ఉన్న సందర్భంలో కూడా ఈరోజు మహిళలే తిరిగి మహిళల్ని కించిపరిచే విధంగా అది కూడా ఒక తల్లిని కించిపరిచే విధంగా ఒక తల్లి పెంపకం గురించి తప్పుగా మాట్లాడే సందర్భం హోమ్ మినిస్టర్ చేసిందంటే నిజంగా ఒక తల్లి నేను బాధపడాల్సి వస్తుంది వీళ్ళ తను వీళ్ళ తాలూకా అసమర్థత వీళ్ళ తాలూకా అవివేకం వీళ్ళ తాలూకా అవగాహన లోపాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు ఒక తల్లి కడుపున బుడ్డి పుట్టి ఆ తల్లి పాత్రలో కూడా అంటే తను కూడా ఒక తల్లి ఒక తల్లి కడుపున పుట్టింది తను కూడా ఒక తల్లి పిల్లలకి తల్లి అయినప్పటికీ కూడా తల్లుల పెంపకం గురించి తల్లి గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడిన సందర్భాన్ని చూస్తే హోమ్ గా ఆవిడ సరిపోతారా కనీసం ఒక ఎమ్మెల్యేగా అయినా ఆవిడ సరిపోతారా అన్న విషయం గురించి ఇప్పుడు మేము ఎలాగ రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు భారతదేశంలో మాతృదేవోభావాన్ని దేవుడి కన్నా ముందు తల్లిని చేర్చే సంప్రదాయం ఉన్న భారతదేశంలో ఏ తల్లి అయినా కూడా తన బిడ్డని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అని తెలిసే ఒక సందర్భంలో అటువంటి సిచ్యువేషన్ ఉన్న ఇటువంటి పొజిషన్స్ లో తల్లి గురించి ఇంత కించపరిచి మాట్లాడడమే కాకుండా వీళ్ళ బాధ్యత పక్కన పెట్టేసే అంటే పోలీసులుగా వీళ్ళు చేసే బాధ్యత మేము చేయలేకపోతున్నాం హోమ్ గా మాకు సంబంధం లేదు పోలీసుల బాధ్యత కాదు గవర్నమెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పి తల్లుల పెంపకం గురించి తల్లిదే బాధ్యత అని చెప్పి మాట్లాడుతూ ఉంటే హోమ్ మినిస్టర్ తాలూకా అవగాహన లోపం అనుకోవాలా హోమ్ మినిస్టర్గా వాడు అనుకోవాలా కనీసం ఎమ్మెల్యేగా పనికిరాదని మేము అనుకోవాలా నేను అడుగుతున్నాను ఈరోజు ఎందుకంటే ఒకటే మాట్లాడుతున్నా ఈ రీసెంట్ గా జరుగుతున్న అత్యాచారాలు నేను ఒకటే అడుగుతున్నా చాలా క్లారిటీగా హోమ్ మినిస్టర్ వనిత గారిని నేను అడుగుతున్నా ఏ తల్లి పెంపకం గురించి అయితే నువ్వు తప్పుగా మాట్లాడేవో ఏ తల్లి పెం పెంపకం తన బాధ్యతల గురించి మీరు మాకు గుర్తు చేస్తున్నారు ఒక తల్లిగా ఒక తల్లి కడుపున కుట్టి మీరు తల్లి బాధ్యత గురించి మాకు గుర్తు చేస్తున్నారు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా మొన్న రీసెంట్ గా విజయవాడలోని ఒక వికలాంగురాలు ముప్పై గంటల పాటు విజయవాడ నడిబొడ్డులో అత్యాచారం జరిగితే ఆ తల్లి ప్రోత్సహించిందా అది ఆ తల్లి తప్ప ఆ బిడ్డ ఎంత మానసిక వేదన పడిందో అదే మహిళా కమిషన్ ముందు అమ్మాయి గోడు వెల్లబుచ్చుకొని నా బిడ్డ చచ్చిపోతాదేమో భయపడుతున్నానని చెప్పి ఆ తల్లి పడ్డ ఆవేదన మీకు కనిపించలేదా ఆ రోజు కూడా మీకు ఆ తల్లి తాలూక పెంపకం మీద ఏమైనా అనుమానం కలిగిందా ఒక్కసారి ఆలోచించండి మొన్న తిరుపుతమ్మ ఆవిడ ఒక తల్లి అండి ఆవిడ దగ్గర తల్లి ఉందో లేదో కూడా తెలియదు ఆవిడ ఒక ముగ్గురు పిల్లల తల్లి బిడ్డలతో ఇంట్లో ఉంటే కామాందులు కాలకేయుల రూపంలో అమ్మాయి ఇంట్లోకి వచ్చి చొరబడి లేని సమయంలో వచ్చి గ్యాంగ్ రేపు జరిగి అమ్మాయిని అతి కిరాతకంగా చంపేస్తే ఏ తల్లి బాధ్యత అంటారు ఏ తల్లి పెంపకంలో లోపం అంటారు మీరు ఈ నిన్న రాత్రి రేపల్లెలు నిజంగా ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే గ్యాంగ్ రేపులు కూడా ఎలా జరుగుతున్నాయంటే భర్త ముందు పిల్లల ముందు తల్లిని తీసుకెళ్లి లాక్కెళ్లి గ్యాంగ్ రేపు వాళ్ళ కళ్ళ ముందే గ్యాంగ్ రేపు జరిపి అక్కడే పడేస్తా ఉంటే ఆ పిల్లల తాలూక మనోవేదన ఎలా ఉంటుంది ఆ భర్త తోలిక మనోవేదన ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకున్నారా క్షమించండి ఈ రోజు మనం ఈరోజు చూసాం నిన్న నైట్ చూసాం రేపల్లె కాన్స్టెన్సీలోని రేపల్లి పోలీస్ స్టేషన్ లోని తన భర్త పో తన పుట్టకూటి కోసం ఆ రోజు వాళ్ళ అక్కడ అక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్తున్న సమయంలో రైల్వే స్టేషన్ లో ఆ అమ్మాయి ట్రైన్ గురించి వెయిట్ చేస్తుంటే ఒక గంజాయి బ్యాచ్ ఒక గంజాయి బ్యాచ్ అక్కడికి వచ్చి తన భర్త ముందే ఆ భర్తను కొట్టి ఆ అమ్మాయిని లాక్ వెళ్లి గ్యాంగ్ జరిగితే తన భర్త రైల్వే పోలీసులు తలుపులు కొట్టి 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 అలిసిపోయి కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీసుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన దుస్థితి ఈ రోజు ఉందంటే అది ఏ తల్లి పెంపకం తాలూకా తప్పో ఈ రోజు హోమ్ మినిస్టర్ చెప్పగలదా ఈ రోజు విజయనగరం జిల్లాలో నిన్ననే డెంకాడ మండలంలో ఒక వివా ఒక అమ్మాయిని అత్యాచారం జరిపి హత్య చేసి కాల్ చేశారు సగం సగం కాల్చిన ఆ అమ్మాయి శవాన్ని చూస్తేనే కూడా అమ్మాయి తల్లి పెంపకం గురించి మీరు మాట్లాడగలుగుతున్నారా హోమ్ మినిస్టర్ మీరు వనిత గారు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయి ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్లో వైజాగ్ లోనే ఒక అమ్మాయికి కడుపు వచ్చిందని హాస్పిటల్ కి తీసుకెళ్తే అమ్మాయి గర్భిణి అయిన సంగతి తెలిసిన సందర్భం అమ్మాయి ఒక అబ్బాయికి డెలివరీ ఇచ్చిన ఒక అబ్బాయికి డెలివరీ అయిన సందర్భం ఒక పుట్టిన సందర్భం ఒక అబ్బాయి పుట్టిన సందర్భం నేను ఎందుకంటే ఈ చెప్తున్నాను అమ్మాయి ఒక హాస్టల్లో ఉంటుంది ఒక హాస్టల్లో ఉండని అమ్మాయిని అది కూడా తల్లి పెంపకం మీదే మీరు నెట్టే పరిస్థితి ఉందా అంటే మీ చేతకాని పాలన మీ అసమర్థ పాలన మీ అవగాహన లోపం వల్ల ఈ రోజు తల్లుల పెంపకం గురించి కూడా మీరు మాట్లాడే స్థాయికి దిగజారిపోయారంటే ఇంతకైనా రాజకీయ విలువలు ఏమున్నాయని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఇంతకైనా రాజకీయ విలువలు ఎందుకు ఇంతలా దిగజారుస్తున్నారు మీరు ఈ రోజు వరకు చెప్తున్నారంటే ఈ సుమారుగా ఎనిమిది పైగా అగాయలు జరిగి సీఎం తాలూకా ఇంటికి కోతవేటు దూరంలోనే తిరుపతమ్మని హత్య చేసిన రెస్పాండ్ అవడు అదే కి కోతవేటు దూరంలో సీతానగరంలోని కాబోయే భర్త పక్క నుండి అత్యాచారం జరిపిన రెస్పాండ్ అవడు అదే సీఎం తాలూకా ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న విజయవాడ హాస్పిటల్ హాస్పిటల్లోని ముప్పై గంటల పాటు ఒక దివ్యాంగురాలని అత్యాచారం జరిపిన సీఎం రెస్పాండ్ కాడు అసలు వీటిలన్నిటి గురించి అవగాహన లేకుండా మాట్లాడే హోమ్ మినిస్టర్ ఒకవైపు ఏమనుకోవాలండి ఈ వ్యవస్థ గురించి ఎందుకు మహిళల రక్షణ మీద మీరు ఇంత చిన్న చూపు చూస్తున్నారు మహిళల ఓట్ బ్యాంక్ తో గెలిచి మహిళలు అక్క అని చెప్పి నమ్మబలికి ముద్దులు పెట్టి బొగ్గులు నిమిరి ఈ రోజు అదే మహిళల మీద మీరు అత్యాచారాలు జరుగుతున్న హత్యలు జరుగుతున్నా తిరిగి తల్లుదే బాధ్యత అని తమ మీద ఉన్న బాధ్యతను పక్కకు నెట్టేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అంటే ఇంతకు మించిన దౌర్భాగ్య పరిస్థితి ఏదైనా ఉంటుందా రాష్ట్రంలో నిజంగా నేను ఒక మాట అంటున్నా ఈ రోజు గారి తప్పుడు పెంపకం వల్లనే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాడా పన్నెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడా ఈ రోజు ఆ మాట అంటే ఈ రోజు మీరు ఊరుకుంటారా ఉలిక్కి పడరా ఒక్కసారి మా మీద రివర్స్ అవరా నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజు ఎంతమంది ఒక్క తల్లి తన బిడ్డని తను కష్టపడైనా సరే తన బిడ్డ క్షేమంగా ఉండాలి అనుకుంటది తన ప్రాణం పోయినా సరే ఒక బిడ్డకి ప్రాణం తన బిడ్డకి ప్రాణం పోయాలి అనుకుంటది తను ఎలా ఉన్నా సరే తన బిడ్డ చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనుకుంటది తన బిడ్డ క్షేమం కోరుతాది తన బిడ్డ తాలూకా ఆరోగ్యం కోరుకుంటుంది తన బిడ్డ తాలూకా రక్షణ కోరుకుంటుంది జీవితంలో ప్రపంచంలో ఏ తల్లి కూడా తన బిడ్డ చెడుని కోరుకోదు ఆ విషయాన్ని ఒక తల్లిగా ఉన్న మీకు ఒక తల్లి కడుపున్న మీకు మేము ఒకళ్ళు చెప్పడం అన్నది నిజంగా మేము సిగ్గుపడాల్సిన విషయం మేము సిగ్గుపడాల్సిన విషయం మేము మీ తల్లులందరూ అందరూ అనుకుంటారు మీరందరూ మీ తల్లు కడుపున చెడుపుట్టారా అని మీరు మీ తల్లులందరూ అనుకునే సందర్భానికి దిగజార్చుకుంటున్నారు ఈరోజు ఈరోజు రేపల్లి సిచ్యువేషన్కి ఏ సమాధానం చెప్తారండి ఈ రోజు అందులోని చిన్న చిన్న బిడ్డల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతుంటాయి అవి కూడా తల్లి తాలూకా తప్పేనా ఒక ఆరు తొమ్మిది నెలల బిడ్డ మీద కూడా అఘాయిత్యం జరుగుతుంది మూడు సంవత్సరాల బిడ్డ మీద కూడా అఘాయిత్యం జరుగుతుంది ఆరు సంవత్సరాల బిడ్డ మీద అఘాయిత్యం జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాల బిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా తల్లుల తాలూకా పెంపకం తప్ప ఈ రోజు అంటే మీదేమి తప్పు లేదా మీదేమి బాధ్యత లేదా మీదేమి అసమర్థ పరిపాలన కాదా ఈ రోజు పోలీస్ వ్యవస్థ దేనికి ఉంది పోలీసుల బాధ్యత కాదా తల్లులది బాధ్యత మరి పోలీసుల బాధ్యత మీకు పహారా కాయడానిక మీ సీఎం రోడ్డు మీదకి వస్తే రెండు వేల మందితో పోలీసులు పహారా కాయడానికి మీ చుట్టూ గన్ల మెన్ల కింద మీకు రక్షణ వలయంగా నిల్చోడానికి లేదు మేం ధర్నాల పేరిట బయటకు వస్తే మమ్మల్ని అవసరస్తులు చేయడానికి తప్పించి ఒక ఆడబిడ్డను కూడా రక్షించుకోవాలని పోలీస్ వ్యవస్థ ఉన్నదంటే ఎందుకు రిజైన్ చేసి పారదో ఒక్కొక్కటి అంతే తప్పించి ఇష్టానుసారంగా తల్లి పెంపకం మీద తల్లి గురించి మాట్లాడితే కనుక తాట తెస్తాం సారి నుంచి అంటే మీ ఇష్టానుసారంగా మహిళల గురించి మాట్లాడకుండా పోయి మీ బాధ్యతను పక్క వాళ్ళ మీద నెట్టేస్తే ఇంకా మాకు సంబంధం లేదని మీరు అనుకుంటున్నట్టున్నారు ఆఖరికి విషయం ఏంటంటే ఒక ఆడదై ఉండి ఆడదాని గురించి గౌరవించడం పక్కన పెట్టి తల్లి గురించి నీచంగా మాట్లాడే పొజిషన్ లో ఇంకొక తల్లి ఉండటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పరిపాల పరిపాలిస్తున్న నాయకులకే చెల్లింది అది కూడా మహిళలు ఏమైపోతున్నారండి మహిళలందరూ కానీ మహిళ ప్రజాప్రతినిధులందరూ కూడా జగన్ కన్నా ముందు గన్ పరిగెట్టుకొని వస్తుంది అన్నావే మరి నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజు గన్ను లేదు జగను లేదు ఆఖరికి రక్షణ కల్పించుకోలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి రక్షణ లేదు బయట తల్లి విషయం ఏంటంటే తల్లిదే బాధ్యత అంటున్నావు కదమ్మా పక్కన భర్తతో బయటికి వెళ్ళినా రక్షణ లేకపోతుంది ఒక తల్లికి కాబోయే భర్తతోని బయటికి వెళ్ళినా రక్షణ లేకపోతుంది అదే విధంగా పెళ్ళయి పిల్లలు ఉండి ఇంట్లోని పిల్లలతో పాటు ఉన్న తల్లికి కూడా రక్షణ లేకపోతుంది నువ్వు తల్లి పెంపకం గురించే మాట్లాడుతున్నావు ఆ తల్లికే కష్టం వచ్చింది రోజు ఆంధ్రప్రదేశ్లో మరి ఏ ఎవరు వచ్చి రక్షిస్తారు అక్కచెలెంలను ఓట్లు వేయించుకున్నారే మీరు వచ్చి రక్షిస్తారా రక్షించలేని సమయంలో తిరిగి నిందలు వేస్తారా ఇంత దారుణమైన సిచ్యుయేషన్స్ ఉన్నాయంటేనండి ఇదే తిరుపతమ్మ కేసు తిరుపతమ్మ హత్య కేసులో పోలీసులు ఏం మాట్లాడతారండి చనిపోయిన ఆడబిడ్డ ఎంత అతి కిరాతకంగా చనిపో చంపేశారు అమ్మాయిని బిడ్డలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు మానసికంగా కుంగిపోయారు తల్లిని కోల్పోయిన కుంగిపోయి ఒక పక్క భార్యను కోల్పోయి భర్త కుంగిపోతా ఉంటే వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటండి ఆవిడ మీద రేపు జరగలేదు అక్రమ సంబంధం కారణంగా ఆవిడని హత్య చేశారు అయితే మీ తాలూకా అసమర్థతకి అక్ర అక్రమ సంబంధాలు అంటగడతారు భరోసా ఇవ్వడానికి వచ్చే వాళ్ళకి నోటీసులు ఇస్తారు పరామర్శకు వచ్చే వాళ్ళ మీద రాళ్ళు దాడులు చేస్తారు ఆఖరికి ఇంకా అంతకు మించి దిగజారి మీరేం చేసేదంటే తల్లుల పెంపకం మీద కూడా నెపాన్ని నెట్టేసే దిక్కుమాలిన సంస్కృతిని సృష్టిస్తున్న ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఒకసారి మహిళా లోకం అంతా ఒక్కసారిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంత దారుణమైన పరిస్థితుల మంది ఆడబిడ్డలు ఏమండి నాగమ్మ అక్కడ పులివెందల నియోజకవర్గంలో నాగమ్మని అతి కిరాతకంగా హత్య చేశారు అక్కడ మరి ఏ తల్లి తప్పు అనూషాని హత్య చేశారు ఏ తల్లి తప్పు వరలక్ష్మిని పీక కోశారు తల్లి తప్ప తల్లి చేయించిందా తల్లి పెంపకం తప్ప ఈ రోజు విజయమ్మ గారు నిజంగా నేను కూడా అంటాను గారు కనుక సరిగ్గా పెంచుంటే జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకమైన పాలన ఇచ్చేవాడా కనీసం ఆడబిడ్డల మీద ఎలా ఆడబిడ్డల్ని ఎలా చూసుకోవాలి ఆడపిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అన్నది కూడా విజయమ్మ గారు పెంపకం లోపమా ఈరోజు మేము మాట్లాడతాం ఈరోజు ఆ విషయాల నేను అంటే ఒక తల్లిని తీసుకొచ్చి బయట మీ మిగతాకి అసమర్థతకి ఒక తల్లిని బయటకు తీసుకొచ్చి మేము కించపరచాలని కాదు మీకు అవగాహన కల్పించాలని మీకు బుద్ధి రావాలని అటువంటి మాటలు తిరిగి మాట్లాడకూడదని మాత్రమే ఈ రోజు మేము విజయమ్మ గారి గురించి బయటకు తీసుకురావాల్సి వస్తుంది మేము ఎవరిని విజయమ్మ గారు తప్పులను చెప్పట్లేదే అతి కిరాతకంగా ఆడబిడ్డలు పీకల కోసం చంపిస్తున్న పొడిచి చంపిస్తున్న నోరు విప్పలేని నోరు మెదపని ఒక మూగ సీఎం ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి దాపురించాడంటే ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్ తాలూకా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఆంధ్రప్రదేశ్ తాలూకా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత అక్కసు చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మహిళల మీద ఎందుకు ఇంత అక్కసు చూపిస్తున్నాడు అక్కును చేర్చుకోవాల్సిన ఆడబిడ్డల్ని ఈ రోజు వీధిన పడేసి కాలకేయులకు ఇచ్చేసి ఊరుకో ఉన్మాదిని తయారు చేసి ఊరికొకరిని కాలకేయులకు ఆడబిడ్డల మీదకి వదిలేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉంటుందా తిరిగి మేము మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు భరోసా గురించి భరోసాకి ఇవ్వడానికి వెళ్తే మా మీద నోటీసులు ఇస్తారా ఈ రోజు చనిపోయిన ఆడబిడ్డకి భరోసా కల్పించారని లోకేష్ గారు అక్కడికి వెళ్లి పరామర్శకు వెళ్తే లోకేష్ గారి మీద రాళ్ళు రువించి మీ తాలూకా గోండాలతో రాళ్ళు రువించే కార్యక్రమాన్ని మీరు చేపడతారా తిరిగి చంద్రబాబుని ఇప్పుడు ఇంతకు ముందు వరకునంటే మీరు ఆలోచించాలి అయితే ఏదైనా జరిగింది రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇంకోటి ఏదైనా అంటే లోకేష్ గారి వల్లే రాష్ట్రం ఎలా బ్రష్పట్టుపోయిందని ఒక సందర్భంలో మాట్లాడే మనుషులు ఈ రోజు కన్న తల్లుల్ని కూడా బయటకు తీసుకొచ్చి వీళ్ళ వల్లే సమాజం పాడైపోతుంది వీళ్ళే రక్షించుకోలేకపోతున్నారు వాళ్ళ ఆడబిడ్డల్ని అని చెప్పుకునే స్థితికి దాపురించిందంటే నిజంగా నేను అంటున్నాను మీ తల్లులు కడుపుని మీరు చడబుట్టారబ్బా ఈ రోజు కాబట్టి ఒక తల్లిని అనడానికి నోరొచ్చింది పొట్టకూటి కోసం తన బిడ్డ కడుపు నింపడం కోసం ఆకరికి ఏ వృత్తి చేయటానికైనా సిద్ధపడి తన బిడ్డలను అక్కును చేర్చుకుంటుంది తల్లి జంతువులే తమ పిల్లల జోలికి వస్తే తిరగబడతాయి అటువంటిది మానవ ఎత్తిన తర్వాత ఒక తల్లి పొజిషన్ లోకి వచ్చిన తర్వాత తన బిడ్డల ప్రాణాలు రక్షించుకోవడానికి ఆకలి తీర్చడానికి ఎంత దూరమైనా ఇల్లి కష్టపడే తల్లి పొజిషన్ ని కూడా కించపరిచి మాట్లాడిన ఈ హోమ్ మినిస్టర్ కనీసం హోమ్ మినిస్టర్ గా కాదు కదా ప్రజా ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా కూడా పనికి రాదు ఈ హోమ్ మినిస్టర్కి అవగాహన లేదు మొన్నటి వరకు ఉన్న హోమ్ మినిస్టరే ఈవిడి మీద బెటర్ ఏమో అనిపిస్తుంది కనీసం ప్రెస్ ముందుకు వచ్చినా ఏదైనా మాట్లాడేటప్పుడు అయినా ఆ స్క్రిప్ట్ అయినా చదివేది ఇప్పుడు ఈవిడి పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు రేపు జరిగిందో పక్కలను అడిగిద్ది ఎప్పుడు సగా జరిగిందో అనేది పక్కాలను అడిగిద్ది పక్కన ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను అడిగిద్ది లేకపోతే తల్లుల మీద నెట్టిద్ది ఎంత దౌర్ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల ఆంధ్రప్రదేశ్ లో ఎదుర్కొంటుందా ఆడబిడ్డ ఎక్కడ రక్షణ అండి ఇంకా రెండు సంవత్సరాలు భరించాలా ఇంకా రెండు సంవత్సరాలు భరించాలా వీళ్ళని ఒక్కసారి మనం కూడా ఉన్న మహిళా లోకం కూడా దీని మీద ఆలోచన చేయాలి ఉన్న చాలా మంది ఇంటలెక్చువల్ పీపుల్ అదేవిధంగా లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ఆలోచన చేసుకొని ఆడబిడ్డ రక్షణ గురించి మనం ఏం చేయాలి అన్న దాని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేయాలి ఆవిడ ఎమ్మెల్యేగా కూడా అరుగురాలి కాదు ఒక ఆడదాని కింద అరుగురాలి కాదు రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం